అదేంది డిపాజిట్ కూడా రాని జాతీయ పార్టీ నాయకుడి లాగా కూర్చున్నాడు రాజేష్ మళ్ళీ ఏదైనా గణకార్యం చేశాడు ఏందో రాజేష్ ఓ రాజేష్ హలో సార్ టెంటు సామాన్లు కుర్చీలు కావాలి అన్నారు కదా జరగ లొకేషన్ పంపిస్తారా ఏం పంపించక్కువ అవసరం లేదు అదేంది సార్ పెద్ద ఫంక్షన్ ఉన్నదని వారం కిందన మీ పిల్లగాడో చూసే పిల్లలు కదా ఫంక్షన్ లేదు జంక్షన్ లేదురా సామి అన్ని క్యాన్సిల్ అయినాయి నీ టెంటు సామాన్లు కూడా క్యాన్సల్ పెట్టా ఏం మధ్యకేం అవసరం లేదు నాకు అదేంది రాజేషు టెంటు సామాన్కి ఎందుకు ఆర్డర్ ఇచ్చినావు ఇంట్లో ఏమైనా దావా చేస్తున్నావా ఏ దావత్ ఉంటే నీకు చెప్పనా అంజలే ఒక మీటింగ్ ఉండే అందుకని ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసినావు మరి ఏం చేయమంటావు మీటింగ్ క్యాన్సిల్ అయింది మీటింగా ఏ మీటింగ్ అది ఒక నిమిషం నేను మళ్ళీ ఫోన్ వస్తుంది హలో అన్నా నమస్తే అన్నా బ్యానర్లు ఫ్లెక్సీలు మొత్తం రెడీనే అన్న నువ్వు బ్యాలెన్స్ అమౌంట్ పంపి ట్రక్కులో చేసి పంపిస్తాను కమ్మీ నేను ఇప్పుడు మస్తు బిజీగా ఉన్న నేను తర్వాత ఫోన్ చేస్తా నువ్వు ఫోన్ పెట్టేస్తాను ఫిట్ అయిపో ఏంది రాజేష్ ఎందుకట్లా అట్లా పరేషాన్ అవుతున్నావు ఏం జరిగింది ఇంకేం జరగాల అంజలి మొత్తం ఆగమైపోయింది మొత్తం ఏమైంది నిజంగానే అనుకున్న అనుకున్నాడు జరిగితే ఈ పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితును రేపు ఎల్లు నామినేషన్ కూడా అయితును అన్ని అన్ని అరేంజ్ చేసుకున్నా డబ్బులు అరేంజ్ చేసుకున్నా పొలగాలను అరేంజ్ చేసుకున్నా జిందాబాద్ కొట్టేదందుకు ఏమేమో ఊహించుకున్నా మొత్తం పోయింది మొత్తం నాశనం అయిపోయింది ఎమ్మెల్యే అయ్యోటోనివా ఆలు లేదు సూల్ లేదు కొడుకు పేరు మందలగిరి అన్నట్లు ఇంకా ఎన్నికలే జరగలే ఎమ్మెల్యే ఎట్లయితే నీకేం తెలుసు ఎలక్షన్ అయితే బరాబర్ ఎమ్మెల్యే అయ్యేటోడి మంత్రిని కూడా అయ్యేటోడి తెలుసా మరి ఎమ్మెల్యే కాకుండా ఎవరు ఆపిండ్లు నిన్ను ఇంకెవరు మా మా చంద్రబాబు చంద్రబాబు మీటింగ్ పెట్టి మాట్లాండు ఖంలో మనం ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాం ఖితంగా గెలుస్తాం తెలంగాణలో అధికారం తెస్తాం మనల్ని ఎవరో బీట్ చేసేది లేదు అని గప్పాలు కొట్టినా అన్ని జాగాల పోటీ చేసిడా అని చెప్పినా నేనేదో ఆశపడి టీడీపీ కంట వేసుకున్నా మంచిగా ఎమ్మెల్యే పోటీ చేద్దాం ఎమ్మెల్యే అయితే తర్వాత మంత్రిని అయితే ఎన్నెన్నో ఊహించుకున్నా ఏం లాభం ఇప్పుడు లాస్ట్కి కొత్త అసలు పోటీ చేసేదే లేదని చెప్పిండు డిపాజిట్లు కూడా రావని తెలిసి ముందే దుకాణం సర్దేసినట్లు ఉన్నది మరి అసొంటప్పుడు తెలంగాణలో టీడీపీ ఏ పని కున్నట్లు అందుకే కదా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని కాక రాజీనామా కూడా చేసిండు మరి యువ నాయకుడు లోకేష్ అన్నాడు లోకేష్ కు కాసాని కాక ఇరవై ఇరవై సార్లు ఫోన్ చేసినట అయినా కూడా తెలియదట మరి ఇంత ఘోరం ఉంటదా అబ్బా అరే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుంటుంటారా నాకు అర్థం కాదు అది కాదు రాజేష్ నర్సింగ్ లో మాట్లాడుతున్నానా ఇక్కడ వైన్ షాప్ బిల్లు లక్ష రూపాయలు అయింది బిర్యానీ సెంటర్ కూడా ముప్పై వేలు బ్యాలెన్స్ ఉన్నదన్న అమౌంట్ పంపిస్తావా అరే మీరు ఏంటన్నా తా ఊర్రీ నేను ఒక్క పైసా ఒక్క పైస ఇచ్చారు లేదు పెట్ట చూసినా మాంజలి ఎట్లా బీక్ కదింటారు ఇప్పటికే కానీ బ్యానర్ల కానీ పొచ్చాడు ఖర్చు పెట్టినా నా ఇంట తిరిగి చేయగొట్టే పొలగాడ్లకు బీర్లకు బిర్యానీలకు పైసలు ఖర్చు పెట్టినా ఆఖరి కొత్తివా ఇది పెరిగింది

లాస్ట్కి వస్తే తెలంగాణలో పోటీనే ఏ మరి ఇంత అద్వన్నమానుల